టాలీవుడ్ అగ్రదర్శకుల్లో రాజమౌళి ఒకరు. సినిమాల్లోని సన్నివేశాలను శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతాడు కాబట్టి రాజమౌళిని అభిమానులు జక్కన్న అని పిలుచుకుంటారు. ఇక టాలీవుడ్ అగ్ర హీరోల్లో ప్రిన్స్ మహేష్ బాబు ఒకరు. మహేష్ సినిమా వస్తుందంటే చాలు, ఆయన అభిమానులతో పాటు యువత్ సినిమా ఇండస్ట్రీ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రానుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజమౌళి ట్రిబులర్ అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక సర్కార్ వారి పాటతో మన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే వీరిద్దరు కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకిస్తుంది. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను పూర్తి చేశాడని సమాచారం. ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుందని, ఈ సినిమాలో మహేష్ శివాజీ పాత్రలో నటిస్తాడని ఓ వార్త తాజాగా నెట్టింట్లో అలచల్ చేస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఈ వార్త విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం పుల్కుసి అవుతున్నారు. తమ అభిమాన హీరో ఛత్రపతి శివాజీగా కనిపిస్తే ఎలా ఉంటాడో అని ఇప్పటి నుంచే ఊహించుకోవడం మొదలు పెట్టారు. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కినట్లయితే పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించడం ఖాయం. మరి చూడాలి సర్కార్ వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ కామెంట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.